ఇటీవలి భారీ వర్షాలు ఉభయ గోదావరి జిల్లాలని ముంచేశాయి రెండు జిల్లాల్లో వేల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి వరదలు తూర్పుగోదావరి జిల్లాలోని లంకలు కోనసీమ ప్రాంతాన్ని నాశనం చేస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పొంగిన కాల్వలు అపార పంట నష్టం కలిగించాయి ఎర్ర కాలువ యనమదుర్రు పోటెత్తి వేలాది ఎకరాల పంట నీట మునిగిందని రైతులు బోరుమంటున్నారు జీవనాధార పంటలతో పాటు పశువులకు మేత కూడా లేకుండా ఆవేదన చెందుతున్నారు గత వారం రోజుల కిందట కురిసిన కొండపోత వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది పలు జలాశయాలకు వరద నీరు పోటెత్తడంతో ఉప్పెనెల పంటలపై విరుచుకుపడింది ఎర్ర కాలువ తమ్మిలేరు జలాశయాల నుంచి ఒక్కసారిగా విడుదలైన వరద నీరు వేల ఎకరాల పంటలను ఉంచెత్తడమే కాకుండా గ్రామాలను సైతం ముంచింది జిల్లాలో దాదాపు యాబై ఐదు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా ప్రధానంగా వరి యాభై రెండు వేల ఎకరాలు పత్తి చెరుకు మూడు వేల ఎకరాల్లో నేట మునిగాయి ఎకరాకు దాదాపు ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల పెట్టుబడి పెట్టాం ఇప్పుడు ఎరగాల మాకు వచ్చింది సీలన్నీ పోనీ అని మాకు మాకు రైల్వే బ్రిడ్జ్ దగ్గర మాకు గొట్టు కట్టారు కానీ మూడు వందల మీటర్ల కట్టలేను అక్కడ అది దాని వల్ల మాకు ఊరు వచ్చేసింది ఊళ్ళోకి వచ్చిన కూడా బయటి వెళ్ళడానికి ఇక్కడ తుంగుడు సెన్నై కట్టారని ఇక్కడ నేను ఆరు అర మాకు మొత్తం ఆరు ఐదు హెరల పోయింది అన్నమాది మేర వందలని పెట్టుబడి ఇరవై నుంచి రెండు వేల కట్టాను ఐదు హిదారు లక్ష పెట్టాను పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి దాని సబ్సిడీ కానీ మాకు ఇన్సూరెన్స్ కానీ రచ్చేలాగా మాకు కోరుకున్నాం అదే మా గ్రామంలో మొత్తం అవతల కాలవతలకు ఐదు వందల ఎకరం అండి ఐదు వందల ఎకరం కూడా ఏ ఒక్క ఎకరం కూడా పని చేయదండి వరద వచ్చి పది రోజులు ఉండిపోయింది ఇప్పుడు సేల్ ఇంకా మనకి ఎందుకు పని చేయవు రైతులు పూర్తి పెట్టుబడి పెట్టారండి ఇంకా ఒకసారి పురుగు మందు కొట్టి ఇంకా కోసుకునే టైంలో ఇలా అకాలంగా మరి ఇలా వచ్చింది ఇంకా ఈ రకంగా అయిపోయింది ఇంక ఇదేమి పని చేయదండి ఇంకా ఇప్పుడు మరి గవర్నమెంటే మరి పూర్తి సహకారం సహకరించాలండి గతంలో ఎర్రకాలువ వరదలతో డెల్టాలో భారీగా పంట దెబ్బతినేది ఎర్రకాలువ జలాశయం నిర్మించిన తర్వాత కొంతవరకైనా పరిస్థితి మెరుగుపడుతుందని భావించిన రైతులకు నిరాశ మిగులుతోంది పంట భారీగా దెబ్బతిన్నందువల్ల దిక్కుతోచని స్థితిలో పడ్డారు వారం రోజులు వరి పంట నీటిలోనే ఉండటం వల్ల పూర్తిగా కుళ్లిపోయిందని పశువులకు మేత కూడా దొరికే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు తొమ్మిది ఎకరాలు ఉడుతున్నావు ఉరినంతా వారం రోజులు అయింది ఇలా మునిగిపోయిందండి ఇంకా ఇంకా పనిచేసేది ఇప్పుడు నాట్లు మళ్ళీ వేసుకోవాలన్నా టైం సరిపోదాం ఆ నష్టం ఈ ఎకరానికి ఇరవై ఏళ్ళు పెట్టుబడి పెట్టే ఉండే మరి నష్టం ఏదైనా గవర్నమెంట్ వారు ఇన్సూరెన్స్ గట్రా చేయవలసింది అట్టుగా కోరుతున్నాను వర్షాల మీద వచ్చిందండి ఎరగలం అంత ముందు అయితే ఊరు ఇంకా ముంచేసింది ఎనిమిది ఎకరాల చేయనండి శుభ్రంగా పోయింది దూడ గడ్డి పరకులు కూడా లేవండి ఇలా నిరాశలు వైపు కూర్చున్నాండి చేసి ఏమి ఉందండి ఎకరానికి పదిహేను వేలు పైన అయిపోయిందండి ఇంకేం చేయమండి దూడ పరిస్థితి ఏమో అలాగే ఉన్నాయండి మరి చేయాలో తెలిదండి ఏదన్నా మళ్ళీ ఏదన్నా జల్లుకోవాలండి ఎత్తనాలు ఏదన్నా కొనుక్కుని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి రాబోయేదాన్ని దెబ్బ తినేదండి లోక సార్ అలా ఊడ్సామండి ఈ శుభ్రంగా ఊడితే ఈ చుట్టూ తెరపైపోయి అలకలు తినేసేయండి అట్లా మళ్ళీ లేట్ అయిపోయి అది పోయిందంటే ఇది పోయింది ఏదన్నా గవర్నమెంట్ కదా చేసి సాయి చేస్తే ఏదన్నా కదా మాకు నిలబడతాక దాతకారం దొరుకుతుంది అండి నల్లజర్ల తాడేపల్లిగూడెం నిడదవోలు తణుకు భీమవరం ఉండ్రజావరం తదితర మండలాల్లో భారీ పంట నష్టం జరిగింది జిల్లాలో వరదలు సంభవిస్తే నీరు సక్రమంగా సముద్రం చేరేలా గతంలో డ్రైన్లు ఏర్పాటు చేశారు అయితే అవి కాలక్రమేణా ఆక్రమణకు గురి కావడం రైతులకు శాపంగా మారింది ఇటీవలి వర్షాలకు ఎర్ర కాలువ జలాశయం నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్ల వరద నీటిని విడుదల చేశారు వరద నీరు పోవడానికి సరైన దారి లేకపోవడం వల్లే పొలాలు గ్రామాలు నేట మునిగాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మన ఎనభై ఆరు అలాగ పెద్ద వరదలు వచ్చినాయండి ఆ తర్వాత కొంగూరుగూడెం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత వరదలు రావట్లేదండి రెండు వేల ఐదులో ఒకసారి వచ్చిందండి ఈ సార్వ పంటలకే పెట్టుబడి అయి చూసి పెట్టుకునేవారు ఎందుకంటే ఇంకా వరదలు వచ్చి మళ్ళీ దెబ్బ అవుతామని ఈ సార అలా కాకుండా పచ్చి సంవత్సరాలు పట్టి మాకు ఈ వరదలు రావట్లేదు అనే ధీమా మీద ఎవరికల్ వ్యవసాయాలు పెట్టుబడి పెట్టి సరే మనకి ఇంత ముందు రాలేదు కాబట్టి మనకు రాదనే ధీమాతో పెట్టుబడి పెట్టారు సరే ఇప్పుడు అనుకోకుండా ఈ ఒకసారి వచ్చి మొత్తం పొలాలు ఒక ఐదు వందల ఎకరం పోవటం అలాగే ఊరంతా మునిగిపోవటం మరి మొత్తం నష్టపోయారు ప్రతి ఇంటికి బోళ్ళంతా మనిషికి చక్రాలు ఎనిమిది ఎకరాలు చేస్తే లక్షల లక్షలు నష్టపోయి సహా బాధల్లో ఉన్నారు నందమూరి ఎరగాల ముంపు గురైన పొలాలు ఈ రకంగా పాడైపోయి వీటికి ఎకరానికి వచ్చి ఇరవై నుంచి దాకా పెట్టుబడి పెట్టామండి భూమి ఎరగాల రావడంతో మొత్తం సేలన్నీ ఎక్కడెక్కడ కులిపోయి వాటర్ పది పది రోజులు ఉన్నదండి ఇగో ఈ రోజుకి ఇంకా ఇప్పుడు ఇంకా భూమి అంతా లాగలేదని మొత్తం అంతా కులిపోయింది పైగా మాకు ఈ కాలం గట్టిలోకి పోసి డాములు కట్టారని డాములు ఏమో చిన్న చిన్న పెట్టారండి అది వాటర్ లాక్క డాముల నుంచి మొత్తం శీలన్నీ ఇదైపోయిన ఇప్పుడు వాటర్ లాగలేదని నిండా వాటర్ ఉందండి ఇప్పుడు ఇంకా ఆ డాములు కూడా కొంచెం మార్చి పెద్దగా కట్టాలని జిల్లాలో వరదల వల్ల నష్టాన్ని తగ్గించే చర్యలు చేపట్టడంతో పాటు పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు